ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉండే కూల్ కూల్ పైనాపిల్ కేక్. వావ్, సూపర్ ఉంది కదా, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ మాత్రం అమేజింగ్గా వచ్చిందండి. ఇది హోమ్ మేడ్ కూల్ కేక్ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లోనే నేనైతే చేసి చూపించాను. సో ఫస్ట్ కేక్ అనేది చేయడం కోసం మాత్రం ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అందులో ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ విధంగా కేక్ అయితే మనం స్పాంజ్ పైనాపిల్ కేక్ అనేది అయితే రెడీ చేశాను. ఈ ఇంత మటుకు ఉన్న దాని లింక్ అనేది నేను వేరే వీడియో చేశాను, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, దీన్ని అయితే మనం ఈ విధంగా నైఫ్ హెల్ప్ తీసుకొని ఇలా సైడ్లో ఓన్లీ బోర్డర్స్ మాత్రం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవడం వల్ల థ్రెడ్ పెట్టి మనం చక్కగా ఈవెన్గా పర్ఫెక్ట్గా షేప్ అనేది ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మనకి ఇంట్లో పెద్ద పెద్ద నైఫ్స్ అనేది అవైలబుల్గా ఉండవు కదా బేకరీలో ఉన్నట్టు. సో అందుకోసం ఈజీ ట్రిక్ అనమాట. సైడ్లో నైఫ్తో కట్ చేసిన తర్వాత థ్రెడ్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, బోర్డర్స్ అనేది కొంచెం పైకి లేపి థ్రెడ్ని ఇన్సైడ్కి అలా పెట్టేసుకుంటే, సైడ్లంతా కట్ చేసాం కదా రౌండ్గా, ఇలా పైన హ్యాండ్ అనేది లైట్గా సపోర్ట్ చేసి మనం థ్రెడ్ని లాగేసినట్లయితే మనకి లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎగుడు దిగుడు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ లేయర్, ఈ స్పాంజ్ కేక్ రెడీ. ఓకే, నెక్స్ట్ డెకరేషన్ కోసం ఇప్పుడు విప్పింగ్ క్రీమ్. చూడండి, విప్పింగ్ పౌడర్ క్రీమ్ అని దొరుకుతుంది, ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 390 రూపీస్ అండి. దీని నెట్ వెయిట్ వచ్చేసి 450 గ్రామ్స్. ఓకే, ఇప్పుడు ఈ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ పౌడర్ని అయితే మనం చూడండి 100 గ్రామ్స్ అనేది ఈ విప్పింగ్ పౌడర్ని తీసుకోవాలి. దీంట్లో 150 ml వచ్చేసి కూల్గా ఉన్న మిల్క్ అనమాట, అంటే కాచి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూల్ మిల్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోవాలి. వితిన్ 2 మినిట్స్లో మనకి ఇది క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, విస్కర్ ఉంటే విస్కర్తో హ్యాండ్తో అయినా చేసేయచ్చండి, దానికి ఒక 5 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇలా బ్లెండర్ ఉన్నట్లయితే మాత్రం 3-4 మినిట్స్లో మనకి రెడీ అవుతుంది. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత ఈ మాత్రం క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దీంట్లో మనం షుగర్ 100 గ్రామ్స్ అనమాట, దీన్ని 2 బ్యాచెస్గా వేసుకుందాం. కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా విస్క్ చేసుకోవాలి, బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, ఇలా రిమైనింగ్ది కూడా వేసేసుకుందాం. వేసేసుకుని ఒకసారి మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ క్రీమీ అయితే అయిపోతుందండి ఇదంతా కూడాను. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఒక ఫ్యూ డ్రాప్స్ అండి వెనిలా ఎసెన్స్ అనమాట. ఓకే, వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. నేను మామూలుగా విప్పింగ్ క్రీమ్ కోసం అని చెప్పేసి వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు పైనాపిల్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి పైనాపిల్ ఎసెన్స్ అయినా వేసేసుకోవచ్చు. నేను వీడియో కోసం అని చెప్పేసి ఇలా చేశాను అనమాట, క్రీమ్ ఫ్లేవర్ కోసం. మీకు ఏ ఫ్లేవర్ చేసుకుంటున్నారో ఆ ఫ్లేవర్ క్రీమ్ అయితే ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి మనకి షేప్ కూడా చూస్తే ఎంత బాగా వస్తుందో కదా, క్రీమీ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ క్రీమ్ అనేది మనకి కింద పడిపోకుండా ఉండే వరకు చేసుకోవాలి. ఓకే, మనం మరొక 1/2 మినిట్ పాటు దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ క్రీమ్ అనేది మనకి రెడీ అవుతుంది. షేప్ మనకి ఏ విధంగా షేప్ అయితే కావాలో ఆ విధంగా క్రీమ్ని మనం షేప్స్గా చక్కగా పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుందండి. వితిన్ 3-4 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది ఈ క్రీమ్ అనేది. ఓకే, చూడండి ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్. చూడండి ఎటు టర్న్ చేసినా కూడా క్రీమ్ అనేది కింద పడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి, అప్పుడు ఇంకా కరెక్ట్గా మనకి క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదా, సారీ పైనాపిల్ క్రష్ చేద్దామని చెప్పేసి నేను పైనాపిల్ని ఈ విధంగా స్లైస్గా కట్ చేసి షుగర్ సిరప్లో వీటిని బాగా కుక్ చేశాను. సో దీన్ని మనం బ్లెండ్ చేసేసినట్లయితే మనకి పైనాపిల్ క్రష్ అనేది రెడీ అవుతుంది. అయితే నా దగ్గర పైనాపిల్ క్రష్ అనేది రెడీగా ఉంది. సో దీంట్లో ఉన్న ఈ షుగర్ సిరప్ ఉంది కదండి, పైనాపిల్ ఫ్లేవర్ ఉండే సిరప్ని నేను యూజ్ చేసుకుంటాను. లేదు, ఇలా లేని వాళ్ళు పైనాపిల్ క్రష్ని యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా షుగర్ అనేది, పౌడర్ షుగర్ అనేది ఒక 3 స్పూన్స్ వరకు తీసుకోవాలి. ఒక కప్లో తీసుకొని దీంట్లో తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా కూడా ఒకసారి మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మీకు పైనాపిల్ క్రష్ అనేది అవైలబుల్గా లేదు అనుకుంటే దీంట్లో పైనాపిల్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకున్న కూడాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, నా దగ్గర అయితే పైనాపిల్ క్రష్ అనేది ఉంది. సో నేను అందుకోసం అని చెప్పేసి పైనాపిల్ క్రష్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అది లేని వారు పైనాపిల్ ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఓకే, ఈ పైనాపిల్ క్రష్ని మనం కొంచెం ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పైనాపిల్ క్రష్తో రెడీ అయిపోయిన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో.
ఓకే షుగర్ సిరప్ అన్నమాట పైనాపిల్ క్రష్తో రెడీ అయిపోయిందన్నమాట మనకి చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే ఈజీ ప్రాసెసే మనకి ఈ పైనాపిల్ క్రష్ అనేది ఉంటే లేనట్లయితే షుగర్ సిరప్లో పైనాపిల్ని కుక్ చేసుకొని దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకున్నట్లయితే కూడా మనకి పైనాపిల్ క్రష్ అనేది రెడీ అవుతుంది ఓకే ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన దగ్గర ఈ పైనాపిల్ క్రష్తో చేసుకున్న ఈ షుగర్ సిరప్ ఉంది అండ్ పైనాపిల్ కుక్ చేసుకున్న షుగర్ సిరప్ కూడా ఉంది ఇవి రెండు నేను యూజ్ చేసుకుంటున్నాను మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది యూస్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కేక్ డెకరేషన్ కోసం అని చెప్పేసి ఫస్ట్ కొంచెం క్రీమ్ అనేది వేసుకోవాలి స్టాండ్ మీద తర్వాత కేక్ అనేది పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇప్పుడు షుగర్ సిరప్ రెడీగా ఉంచుకున్నాం కదా ఆ షుగర్ సిరప్ ని యాడ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఈ బ్రెడ్ అంతా కూడాను మనకి ఈ కేక్ బ్రెడ్ అంతా కూడాను మొత్తం మనకి చక్కగా తడవాలండి అప్పుడే కూల్ కేక్ కి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ గా వస్తుంది మొత్తం కూడాను ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీనిపైన క్రీమ్ మనం రెడీగా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ పెట్టుకున్నాం కదా ఈ క్రీమ్ ని మనం దీని మీద పెట్టేసి చక్కగా డెకరేట్ చేసుకుందాం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఓకే ఇలా ఒక లేయర్ అనేది వేసేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మరొక లేయర్ పెట్టి దానిపైన కూడాను ఈ విధంగా షుగర్ సిరప్ వేసుకొని కొంచెం పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి నాకు పైనాపిల్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అండి సో నేను పైనాపిల్ క్రష్ ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాను ఒకవేళ పైనాపిల్ క్రష్ లేని వాళ్ళు అయితే ఓన్లీ షుగర్ సిరప్ అండ్ దాంట్లో పైనాపిల్ ఎసెన్స్ అయితే సరిపోతుంది ఓకేనా ఉన్న వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది స్పాంజీ అండ్ కూల్ కేక్ కదా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది అలా లేయర్స్ అన్ని లేయర్స్ ఇప్పుడు నేనైతే 2 కేక్స్ ప్రిపేర్ చేసుకున్నానండి మీకు చూపించిన క్వాంటిటీతో 2 లేయర్స్ మాత్రమే తీయగలిగిన ఒక కేక్ వచ్చేసి సో నేను 2 కేక్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని కేక్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఈ క్రీమ్ అనేది మనకి మెల్ట్ అయిపోతున్నట్లు ఉంటుంది కదా సో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కేక్ డెకరేట్ చేసుకునేటప్పుడు ఆ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందండి సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ మనం చేసుకోవాలన్నమాట ఇదిగోండి సైడ్స్ కూడాను మనం క్రీమ్ అనేది ఈ విధంగా అప్లై చేసేసుకొని మొత్తం కంప్లీట్గా క్రీమ్తో కవర్ అయిపోవాలి ఆ విధంగా కవర్ అయ్యే వరకు మనం చక్కగా డెకరేట్ చేసుకొని పైనంతా కూడా సాఫ్ట్ లేయర్ వచ్చేలాగా మనం క్లియర్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పైన ఒక రౌండ్ షేప్ కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను డిజైన్ కోసం అనమాట మనకి పర్ఫెక్ట్గా డిజైన్ రావడం కోసం ఇలా ఒక జస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్ క్రష్ని ఇందులో వేసుకుంటాను ఇది షుగర్ పౌడర్ అండి 1 స్పూన్ వరకు ఉంది దాంట్లోనే పైనాపిల్ క్రష్ని వేసుకుంటున్నాను ఓన్లీ పైనాపిల్ క్రష్ వరకు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది షుగర్ లేకపోయినా పర్లేదు కొంచెం స్వీట్గా ఉంటుందని చెప్పేసి నేను షుగర్ పౌడర్ అనేది ఉంచాను లేకపోయినా ఓన్లీ పైనాపిల్ క్రష్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు కార్న్ ఫ్లోర్లో షుగర్ సిరప్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని చేసుకున్నా కూడా మనకి ఈ విధంగా మనకి రెడీ అవుతుంది అన్నమాట క్రీమ్ అనేది ఓకే సరే ఆ ప్రాసెస్ అనేది నేను మరొక వీడియోలో చూపిస్తాను మనం ప్రస్తుతానికైతే పైనాపిల్ దాంతో తయారు చేసుకుంటున్నాం అది క్రష్తో తయారు చేసుకున్న ఈ క్రీమ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రౌండ్ సర్కిల్ లోపలికి వెళ్లకుండా సైడ్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చేసుకునే విధానం అయితే ఇంకొకటి కూడా ఉంది అన్నాను కదా అది కూడాను ఒకసారి వీడియోలో చూపిస్తాను వేరే వేరే ఫ్లేవర్స్ తోటి నేను చేయడానికి రెడీగా ఉంది మన వీడియోస్ చేద్దాం ఓకే ఇట్లా సైడ్స్ కూడాను స్పూన్స్ తోటి డెకరేషన్ కోసం అని చెప్పేసి సైడ్లో కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇదిగోండి కేక్ క్రీమ్ ఉంది కదా ఆ క్రీమ్ని మనకి డిజైన్స్ మనకి ఏ విధంగా డిజైన్ కావాలో ఆ విధంగా మనం అయితే చేసుకోవాలి కింద బార్డర్లో చేస్తే సరిపోతుందండి ఈ కేక్ వచ్చేసి మనకి ఎందుకంటే పైన అంతా కూడాను క్రీమ్ వేసి వేరే వేరేగా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత సైడ్లంతా అయిపోయినాక పైన ఫ్లవర్ షేప్స్ కూడాను యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా పైపింగ్ మనకి ఏ విధంగా ఫ్లవర్ అనేది ఎలా కావాలో అలా చేసుకోవాలి కలర్స్ కూడాను మీకు ఇష్టం వచ్చిన ఇదిలో చేసుకోవచ్చు ఇలా చేసేసుకున్న తర్వాత వీటిపైన మనం చూడండి రెడ్ కలర్ జామ్ ఉంటుంది కదా ఆ జామ్ని కూడాను ఈ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మనం ఏం నేమ్ రాసుకోవాలనుకుంటున్నామో ఆ నేమ్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు మనం లినెట్ కిచెన్ అనేది అయితే నేను రాసేసాను దీనిపైన చెర్రీస్ తోటి చక్కగా డెకరేట్ చేసేసుకుందాం ఈ విధంగా డెకరేట్ చేసుకున్న తర్వాత షుగర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి ఇవి షేప్స్లో వేరే వేరే షేప్స్లో వస్తాయి హార్ట్ సింబల్స్ ఉన్నాయి ఐస్ సింబల్స్ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి ఇలా మనకి ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలో ఆ విధంగా డెకరేట్ చేసుకొని మనం ఇవన్నీ కూడా స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఎమ్మీ ఎమ్మీగా పైనాపిల్ కేక్ రెడీ అయిపోతుంది అది కూల్ కేక్ అండి
ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. పక్కగా బేకరీ స్టైల్ అన్నమాట. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. బేకరీలో తిన్న ఫ్లేవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో ఉందన్నమాట. సో ఇది చాలా సింపుల్గా ఈజీగానే నేనైతే చేసి చూపించాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్. అయితే చేసిన విప్పింగ్ క్రీమ్ ఎలా చేసాము అండ్ బ్రెడ్ అనేది ఈ కేక్ కోసం చేసిన బ్రెడ్ అనేది ఎలా ప్రిపేర్ చేసాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పైన డెకరేషన్ కోసం ఎలా మనం ఏమేమి యూస్ చేసాము అనేది కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ కేక్ను మనం ఒకసారి కట్ చేసుకుందామా. కట్ చేసి ఎమ్మె ఎమ్మెగా ఎంజాయ్ చేసేద్దామా. చూడండి కలర్ఫుల్గా మనకి ఈ గ్రీన్ కలర్ అనేది ఫ్లవర్స్గా కూడా పెట్టుకోవచ్చు. డిజైన్ మన ఇష్టం అండి. మనం ఇంకా ఈ పైన సైడ్స్ కూడాను చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా అయితే సరిపోతుందని నేను ఇంకా డిజైన్ చేయలేదు. డిజైన్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. స్టార్ అండ్ ఐస్ షేప్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా హార్ట్ సింబల్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఇప్పుడైతే కేక్ని కట్ చేద్దాము. లేయర్స్ లేయర్స్ కేక్ కూల్గా ఎమ్మి ఎమ్మిగా దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. ఒక 2 అవర్స్ తర్వాత నేను కట్ చేస్తున్నాను, వెంటనే చేయట్లేదు. 2 అవర్స్ తర్వాత కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్రీమ్ అంతా కూడాను బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది. ఇన్సైడ్ అంతా కూడాను కూల్ అయిపోయి కేక్ అనేది చాలా బాగుంటుంది. షుగర్ సిరప్లో అండ్ పైనాపిల్ క్రష్లో మనకి ఇదంతా కూడాను చక్కగా నాని ఉంటుంది కదా బ్రెడ్ అనేది. అండ్ ఎల్లో కలర్లో అసలు చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి. లేదనుకుంటే వైట్ గానే కనిపిస్తుంది. పైనాపిల్ ఫ్లేవర్ ఇలా కలర్గా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందని నేనైతే ఫుడ్ కలర్ అనేది వేసాను బ్రెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఈ విధంగా ఉన్న ఈ కేక్ని ఎమ్మి ఎమ్మిగా మనం కట్ చేస్తే చాలా స్మూత్గా, చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేసిందండి కిందకి. చాలా స్లో మోషన్లో అయితే నేను చేశాను. ఓకే చూసారు కదా లేయర్స్ లేయర్స్ కేక్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.